తెలంగాణ తెచ్చిన రాష్ట్రం సాధించిన నేనే కొట్లాడిన సాగు నోట్ల తలకాయ పెట్టిన అటుకులు బుక్కినో అన్నం తిన్నానో నేనే కొట్లాడిన అని కేసీఆర్ సార్ స్పీచ్లు దంచుతుంటే అబ్బా సార్ మస్తు కొట్లాడిండు అని అనుకుంటారు ఇప్పటి పోరలు. అంతెందుకు ఇయాల కూడా నేనే నా వల్లనే అని గొప్పగా చెప్పుకుంటూ పెద్ద సారు నియంగనే సార్ ఒక్కడే తెలంగాణ తెచ్చిండా ఇంత పెద్ద పండగ అయితుంటే మన పెద్దలను ఎందుకు యాద్ చేయలే ఎవ్వరు లేరా మరి టిఆర్ఎస్ పుట్టక ముందు ఎవ్వరు కొట్లాడలేదా చరిత్రను ఉన్నది ఉన్నట్టు జరిగింది జరిగినట్టు చూద్దాం పాండ్రి. 1969 లా ఉద్యమాన్ని దొక్కేస్తానికి 369 మందిని గాల్చి చంపితే మా రాష్ట్రం మాకు కావాలని మంత్రి పదవిని గడ్డిపోసలెక్క ఇశ్రేష్ణుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అప్పటి సంధి పానం పోయేదాకా తెలంగాణ జెండా దించలే తెలంగాణ మాట మార్చలే రాష్ట్రం కళ్ళ చూసే ముంగట కాలం చేసిండు పెద్ద మనిషి. 95 సంవత్సరాల వయసులో ఉన్నప్పటికీ ఆఖరి వరకు మీ ఉద్యమంలో మీతో ఎంబడుంటానని హామీ ఇస్తూ జై తెలంగాణ. తెలంగాణ కోసం ఓ పార్టీ ఉండాలని తెలంగాణ ప్రజాసమితి పెట్టి 10 మంది ఎంపీలను పార్లమెంట్ కు పంపిండు మర్రి చెన్నారెడ్డి సారు. 69 ఉద్యమంలా బుల్లెట్ దాకినా తెలంగాణ కోసం కలవాడి నిలబడి కొట్లాడిండు గడ్డం వెంకటస్వామి సారు. ఎప్పుడు కాంగ్రెస్ హైకమాండ్ మీటింగ్ పెట్టినా తెలంగాణ ఇవ్వవలసిందేనని పట్టుబట్టిన పెద్ద మనిషి. తెలంగాణ రాష్ట్రం చూసినాకనే నా జీవోతది అన్నాడు అన్నట్టుగానే సొంత రాష్ట్రంలోనే కాలం చేసిండు కాక. 30 సంవత్సరాల నుంచి పోరాడుతూ ఇవాళ వర్కింగ్ కమిటీ డిసిషన్ వచ్చిన తర్వాత చాలా సంతోషం కలిగింది. కర్ణాటకలో ఒట్టి వరంగల్ కు బతుకు తెరుకొచ్చి తెలంగాణ కొట్లాడక తువ్వ చూపించింది కాలోజీ. మా తెలంగాణ మాట్లాడలేని కాలంలా పెన్ను పేపర్ పట్టి 3 కోట్ల మందికి గొంతుకయ్యండు. దోపిడీ చేసే ప్రాంతేతరులను దూరం దాకా తన్నితరమాలే ప్రాంతం వాడే దోపిడీ చేసే ప్రాణంతోటే పాత్ర పెట్టాలని ఆవాజిచ్చిన పెద్ద మనిషి. పుట్టుక సావు నాది బతుకంత తెలంగాణదని ఎందరో ఉద్యమకారులకు గురువయ్యండు కాలోజీ సార్. గొడవ అంతా తెలంగాణ కోసమే. అరవై ఏళ్ల పోరాటంలా 3 తరాలతోటి ముంగట నరిసింది జయశంకర్ సారు. పార్టీలు లేవు జెండాలు లేవు ఎవ్వరు జై తెలంగాణ అన్న హిమ్మతిచ్చిన ఇమాన్దారు. కాళ్ళకు గిరకాలు కట్టుకుని గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఎన్ని మీటింగులు పెట్టిండో ఎన్ని సంఘాలను కలిచిండో ఎందరిని ఉద్యమంలో తెచ్చిండో లెక్కే లేదు. ఉద్యమానికి జీవితాన్ని త్యాగం చేసి పెళ్లి కూడా చేసుకోలే. బతికినన్ని రోజులు రాష్ట్రం కోసం తనలాంచిన జయశంకర్ సారు తెలంగాణ తొలి పొద్దుకు 3 ఏళ్ల ముంగట కాలం చేసిండు సారు. ఉద్యమ చరిత్ర ఒడవని ముచ్చట. నీ కొరకు నీ భవిష్యత్తు కొరకు మా తరం వాళ్ళం ఏ కష్టాలకు నష్టాలకు దోపిడి గురైనో ఆ బాధను మీకు దొరకదు. మీరు సుఖ సంతోషాలతో ఉండాలి. అయ్యో నివా నువ్వు అమ్మో నివా ఊరు మనదిరా ఈ వాడ మనదిరా పుడితొక్కటి సత్య రెండు రాజుగవరి రాజుగా అని ఉద్యమానికి పాటల గూడు కట్టింది మన గూడ అంజన్న. తెలంగాణ రాష్ట్రాన్ని కండ్ల చూసినాక కాలం చేసి నివాళులర్పించే తీర్వాటం లేకుండే ఏలెటోళ్లకు. ఉద్యమంలో మండేటి ఇంజన్ మారోజు వీరన్న. తెలంగాణ మహాసభ పేరుతోటి సూర్యాపేట డిక్లరేషన్ ఇచ్చిన బహుజన ఉద్యమ వీరుణ్ణి ఎన్కౌంటర్ పేరు మీద కాల్చి చంపిర్రు. భువనగిరి గడ్డం మీదకెళ్లి ఊరూరా ఉద్యమ పాట అయినందుకు 17 ముక్కలయ్యింది బెల్లి లలితక్క. ములికి ఉద్యమం జై తెలంగాణ ఉద్యమాలలో భుజం భుజం కలిపిండు ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ సారు. సొంత రాష్ట్రంలోనే కాలం చేసి అధికార లాంఛనాలకు మోసుకోలే. తలాపున వారుతుంది గోదారి నీ చేను నీ చెలక ఎడారి అని ఉద్యమ పాటలు రాసిన బడిపంతులు మన సదాశివుడు. నీళ్ల దోపిడిని నిక్కచ్చిగా ప్రశ్నించింది విద్యాసాగర్ రావు సారు. మా భూములు మాకేనని గద్దరన్న పాట మలరబడి కడుపుల తూట మోస్తున్నది. ప్రొఫెసర్ బియాల జనార్దన్ రావు, కుమ్రన్న, ఆకుల కోసం తనలాన్న బుర్ర రాములు, తొలిమల్లి ఉద్యమాలలో కొట్లాన్న ఆకుల భూమయ్య, తెలంగాణ కళా సమితి ఐలన్న, ఒక్కలా ఇద్దరు తువ పొడుగుతో వీరులే. సూర్యాపేట డిక్లరేషన్, వరంగల్ డిక్లరేషన్, తెలంగాణ మహాసభ, తెలంగాణ జనసభ, తెలంగాణ జనపరిషత్, ఇట్ల లెక్కకందని సంఘాలు, చరిత్రకెక్కని మీటింగులు. నేనే కొట్లాడినా, నేనే తెలంగాణ తెచ్చినని చెప్పుకున్నటోళ్లకు తెలంగాణ సోయి లేనాడే తెలంగాణ కోసం కొట్లాడినోళ్లు, రాసినోళ్లు, ఆడినోళ్లు, పాడినోళ్లు, అమరులైనోళ్లు ఎందరో ఉన్నారు. అంతగానం తిప్పల పడుతుంటే ఆటపాటన పనిచేసిన అన్నగారు ఎల్వర్ల ఎమ్మెల్యే మన సారు. తెలంగాణ మీటింగ్లకు పర్మిషన్ ఇయ్యని అలా తెలంగాణ ఉద్యమకారుల మీద కేసులు పెడుతున్న టైంలా చంద్రబాబు కింద మంత్రి. మళ్ళొకపారి మంత్రి ఏలేదనే కోపంలోనే తెలంగాణ యాదకు వచ్చిందని సారు గురించి బగ్గా తెలిసిన వాళ్ళు చెప్పే మాట. 6 పాయింట్ ఫార్ములాలు తర్వాత జోనల్ సిస్టమ్స్ పెట్టుకుని
మనం కొంత దెబ్బతింటా ఉన్నాం అధ్యక్ష. టిఆర్ఎస్ పెట్టి కాంగ్రెస్ తోటి పొత్తు పెట్టుకుని సారు ఢిల్లీలో పార్టీలు హైదరాబాద్ లో మంత్రులు అయ్యండ్రు. మళ్ళొక పార్టీ టీడీపీ తోటి పొత్తు పెట్టుకుంటే ఉత్తకతే అయ్యింది. వైఎస్ కాలం చేసినాక దీక్షకు పోతుంటే అరెస్ట్ చేసి ఖమ్మం దవాఖానలో పెడితే కొట్లాడించాలని సారు పండ్ల రసం తాగితే ఉస్మానియా కాకతీయ విద్యార్థులు పటపట పండ్లు కొరుకుడుతోటి మళ్ళా దీక్ష పట్టిండు. నిమ్స దవాఖానలో చేరిక చేసినాక తెలంగాణ ప్రకటన వస్తే ఒకటే దీక్షను రెండో పారు విరమించిన చరిత్ర సార్ది. దీనికే సావు నోట్ల తలకాయ పెట్టి తెలంగాణ తెచ్చినని చెప్తే మరి అగ్ని ముద్దాన్న శ్రీకాంతాచారి, ఒంటికి మంటనంటించుకున్న సిరిపురం యాదయ్య, ఖాళీ బూర్దైన వేణుగోపాల్ రెడ్డి, కాల్చుకున్న కానిస్టేబుల్ కిష్టయ్య, పార్లమెంట్ దగ్గర పానం తీసుకున్న యాదిరెడ్డి, మైసమ్మకు పాలిచ్చుకున్న ఇషాన్ రెడ్డి, రాష్ట్రం రాజేమాని రందివాడ చెల్లె స్వర్ణమ్మ, ఇట్లా పానాలు ఇచ్చిన 1200 మంది అమరుల త్యాగాలనే మనాలి. తప్పకుండా నేను తెలంగాణ సాధించిన వ్యక్తిని. రాష్ట్ర సృష్టికర్తలు ఎంత కష్టపడి రాష్ట్రాన్ని తెచ్చిందో. తెలంగాణ తెచ్చి మీ ఆస్తుల విలువ కోటాను కోట్ల రూపాయలు పెంచి సారు పార్టీ పెట్టక ముందు, సార్ ముఖ్యమంత్రి కాక ముందు తెలంగాణ చరిత్ర లేనట్టు, తెలంగాణ గురించి ఎవరు మాట్లాడనట్టు, తెలంగాణ కోసం ఎవరు కొట్లాడనట్టు, అసలు తెలంగాణ అనే పదమే లేనట్టు కూడా చెప్పుకోండి సారు. అవును, సార్ చెప్పిందే తెలంగాణ చరిత్రాన్ని సాటింపేస్తానికి తెలంగాణ ఉద్యమం మీద ఇసంగక్కిన టీవీలు పేపర్లు తయారు ఉన్నాయి. కోట్ల రూపాయల అడ్వర్టైజ్మెంట్లు ఇస్తుంటే అలదేం పోయింది, ఎట్లంటే గట్లా రాస్తారు. ఉన్నది మాట్లాడితే ఊళ్ళు రెండనియర్ అన్నట్టు, జరిగింది జరిగినట్టు రాస్తే తెలంగాణలో చూడొద్దని వెలుగును అరచేతితో ఆప్తాము, V6 ను వెలివేస్తామని ధమ్కీలు. అంటే సార్ ఒక్కడే మిలియన్ మార్చి చేసిండు, సార్ ఒక్కడే సాగరహారానికి వచ్చిండు, సార్ ఒక్కడే సకల జన్ల సమ్మె చేసిండు, సార్ ఒక్కడే వంట వార్పు చేసిండు, సార్ ఒక్కడే ధూమ్ధామ్ల దుంకులాడిండు, సార్ ఒక్కడే ధర్నా చౌక్లో ఊకున్నాడు, సార్ ఒక్కడే రైలు రోకో చేసిండు, సార్ ఒక్కడే చెలో అసెంబ్లీ కురుకొచ్చిండు, సార్ ఒక్కడే ఓయూలో మలరబడ్డాడు, సార్ ఒక్కడే కాకతీయాల కొట్లాడిండు, సార్ ఒక్కడే పాటలు రాసిండు, సార్ ఒక్కడే స్పీచ్లు తంచిండు, సార్ ఒక్కడే పార్లమెంట్ లో ఫైటింగ్ చేసిండు, సార్ ఒక్కడే తెలంగాణ తెచ్చిండు. 3.5 కోట్ల మంది కొట్లాడలేదు, జేఏసీ ఉట్టలేదు, అమరులు కాలేదు, పార్లమెంట్ లో కాంగ్రెస్ బిల్లు పెట్టలేదు, బీజేపీ హిమ్మతి తీయలేదు, మొత్తం ఒక్కడే చేసిండు. తెలంగాణ తెచ్చినా అని చెప్తున్నాడు కేసీఆర్ గారు. బిల్ పై చర్చ జరిగే సందర్భంగా మాత్రం పార్లమెంట్ లో లేదు. తాగునీరు లేదు, విద్యుత్ శక్తి లేదు, ఎండిన బోర్లు, బీడలు వారిన పంట పొలాలు. తెలంగాణ రాక ముందుకు తెలంగాణలో అన్నమే తిననట్టు, మిషన్ బైరతకు ముందు నీళ్లే తాగనట్టు, అప్పట్ల కరెంటే చూడనట్టు, రైతు బంధుకు ముందు వ్యవసాయమే చేయనట్టు, కళ్యాణ లక్ష్మికి ముందు ఆడపిల్లలు పెళ్లే చేసుకున్నట్టు, పింఛన్ ఇయ్యకుంటే ముసలోళ్లు బతకనట్టు, ధరణి కంటే ముందు భూములకు పట్టాలే లేనట్టు, ముద్దుగున్నది పోండ్రి ముచ్చట. నూతనంగా వెలిసిన డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ సచివాలయ సౌధం తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టకు ఉజ్వల సంకేతంగా నిలిచింది. ఇప్పుడు తెలంగాణ బండ గుర్తులంటే నేను కట్టిన సచివాలయం, నేను కట్టిన కాళేశ్వరం, నేను కట్టిన యాదాద్రి, నేను కట్టిన అమర్ల స్థూపం, నేను కట్టిన పోలీస్ టవర్, నేను కట్టిన అది, నేను కట్టిన ఇది అని ప్రచారం చేసుకుంటున్నాడు. కానీ తెలంగాణ అంటే 400 ఏళ్ల కింద కట్టిన చార్మినారు, పాలన పేరు పోయిన కాకతీయ తోరణం, అందాల అసెంబ్లీ బంగ్లా, తాత ముత్తాతలు గొల్చిన యాదగిరి గుట్ట, వెనకట కట్టిన నాగార్జున సాగరు, నేనే కట్టించిన అని ఈ అమర్ల స్థూపం చూపిస్తున్నారు. కానీ మీ పార్టీ పెట్టడానికి 25 ఏళ్ల ముందే కట్టిన ఈ అమర్ల స్థూపము తెలంగాణ త్యాగాల గుర్తు. అప్పట్ల గిట్లున్న మా తెలంగాణ తల్లి గిట్లెట్లాయే ఉద్యమంలో టీజీ అని గర్వంగా రాసుకుంటే టీఎస్ అని ఎందుకు మారే? మా అంజశ్రీ రాస్తే 3.5 కోట్ల మంది వాడిన జయ జయ హే తెలంగాణ పాట రాష్ట్ర గీతం ఎందుకు కాకపాయే? జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనౌ, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతన. ఏరేటోళ్ల పాటలు నచ్చకుంటే 80,000 పుస్తకాలు చదివిన వాళ్ళు మీరే ఒక పాట రాయండి సారు. 15 ఏళ్ళైనా తెలంగాణకు రాష్ట్ర గీతమే దిక్కులేదని 90 ఏళ్ల ముంగట జారి పడ్డట్టు కాబట్టే ఇకప్పుడు రాష్ట్ర గీతం రాసింది కూడా నేనే అని గొప్పగా వాడుకోవచ్చు. చెరువులన్నీ నింపి పన్నీటి జలకమాడి పాలమూరు తల్లి పచ్చ పైట కప్పుకున్నదని నేనే స్వయంగా పాట కూడా రాశాను. ఈ 15 ఏళ్ల పండుగ గొప్ప సందేశం ఏంటంటే తెలంగాణకు ముందు నేనే, తెలంగాణ తర్వాత నేనే, తెలంగాణకు నేనే, నేనే తెలంగాణ, తెలంగాణే నేను. కదనాన శత్రువుల కుత్తుకల నవలీల, ఉత్తరించిన బలోన్మత్తులేలిన భూమి, వీరులకు మొగసాలరా తెలంగాణ, వీరులకు కాణాచిరా.